నిన్న గోదావరికాని అమ్మ పరివార ఆశ్రమంలో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు. గోదావరికానిలో అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ సమావేశం. ఆదరణ బాలల సంరక్షణ సంస్థలో శ్రీకాంత్ సూపర్ స్పెషాలిటీ వారిచే ఉచిత వైద్య శిబిరం. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ రథ సారథి, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలు నిన్న అమ్మ పరివార ఆశ్రమంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. కోలేటి దామోదర్ యువసేన ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్ల పంపిణీ నిర్వహించారు. తెలంగాణ అభివృద్ధి ప్రదాత, తెలంగాణ జాతిపిత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రి వర్యులు 64వ జన్మదిన వేడుకలను స్థానిక అమ్మ పరివార అనాథ పిల్లల ఆశ్రమంలో గోదావరి కాని జిఎం కాలనీలో 64వ జన్మదిన వేడుకలను నిర్వహించడం జరిగింది. ఈ వేడుకలు కోలేటి దామోదర్ అన్న గారి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించడం చాలా ఆనందదాయక విషయం. కేసీఆర్ గారు ఇట్లాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తున్నాము. తెలంగాణ అభివృద్ధి ప్రదాత, ఆయన అనుకున్న తెలంగాణను ఏ విధంగా అయితే అభివృద్ధి పథంలో నడిపించాలనుకుంటున్నాడో ఆ విధంగా నడపడంలో ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని దేవుణ్ణి కోరుకోవడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వారి బర్త్డే వేడుకలు అమ్మ పరివార్ అనాథ పిల్లల ఆశ్రమంలో కోలేటి దామోదర్ యువసేన ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కేక్ కట్ చేసి పిల్లలకు స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది. అలాగే కేసీఆర్ గారు ఇలాంటి బర్త్డే వేడుకలు సీఎంగా ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ, వారికి దేవుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ కోలేటి దామోదర్ యువసేన ఆధ్వర్యంలో వారు చేసే అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్దామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, గౌరవ కేసీఆర్ గారి ముఖ్యమంత్రి వర్యులు జన్మదిన సందర్భంగా మరి నిజంగా కూడా వారు ఏదైతే బంగారు తెలంగాణను కోరుకున్నారో అది ఇప్పుడు సస్యశ్యామలం వీరితోనే కాబోతుంది అనడానికి ఇలా మిషన్ కాకతీయ కావచ్చు, మిషన్ భగీరథ కావచ్చు, రైతాంగానికి ఇలా యూత్కు సంబంధించినటువంటి దాంట్లో అనేక రకాల లోన్లు ఇచ్చినటువంటి పరిస్థితి కావచ్చు. మన ఈ పారిశ్రామిక ప్రాంతానికి వచ్చినట్టయితే కోల్ బెల్ట్ ప్రాంతంలో సింగరేణి కార్మికులకు వరాల జల్లు కురిపించినటువంటి దానిలో భాగంగానే ఇలా సింగరేణి పుట్టినప్పటి నుండి మొదలుకొని ఈరోజు వరకు కూడా లేనటువంటి తల్లిదండ్రులకు ఒక కార్పొరేట్ వైద్యము, తర్వాత కార్మికులకు క్వార్టర్లలో ఏసీ సౌకర్యము, అట్లాగే ఇలా కార్మికులు మరణించినా కానీ వాళ్ళు మెడికల్ అయినా కానీ 25 లక్షలు లేదా 25,000 రూపాయలు ఇట్లా ఈ పద్ధతిలో రేపు జరగబోయేటువంటి కారుణ్య నియామకాలు, వడ్డీ రుణం లేనట్టు వడ్డీ లేనటువంటి 10 లక్షల రూపాయలు, అట్లాగే మారుపేర్లతో సంబంధం లేనటువంటి విధంగా ఏదైతే అలియాస్తోని ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇలా సింగరేణిలో ఉండాలని చెప్పేసి అని ఇట్లా కనీసం ఇప్పటికే ఒక 7 సెక్టర్లు ఇప్పించినటువంటి ఘనత ఇవాళ కేసీఆర్కు గారికే దక్కింది. ఈ సందర్భంగా టీబీ కేసు, తర్వాత అట్లే యువసేన గారికి కూడా కోలేటి దామోదరన్న యువసేన గారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాము. మరి నిజంగా కూడా ఏదైతే కేసీఆర్ గారు కోరుకున్నారో మరి కోరుకున్నటువంటి సస్యశ్యామలం కాబోతుంది కాబట్టి వారు ఆయుర ఆరోగ్యాలతోని మన 110 ఏళ్ళు వర్ధిల్లాలని చెప్పేసి కోరుతూ జై తెలంగాణ. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు భరత్, 29వ డివిజన్ కార్పొరేటర్ బొబ్బిలి సతీష్, శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్, మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య, చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో
నూతనంగా ప్రారంభమైన శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్ డాక్టర్ రాచకొండ రమేష్ ఎంబీబీఎస్ ఎండి డివిఎల్ గారిచే కెమికల్ పీలింగ్ ద్వారా ముఖం మీద కురుపులు, మచ్చలు, మొటిమలు తొలగించబడును. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ కు ముందు పంకిన్ పార్టీ పీల్స్ కూడా చేయబడును. మైక్రో డెర్మాబ్రేషన్ మెషిన్ ద్వారా చర్మంపై ముడతలకు, నుదుటిపై కళ్ల క్రింద నల్లటి వలయాలను ట్రీట్మెంట్ ఇవ్వబడును. స్కిన్ మైక్రో సర్జరీ ద్వారా మొటిమలు, ముఖంపై గుంతలకు ప్రత్యేక చికిత్స. ఎలక్ట్రోకాటరీ ద్వారా పులిపిర్లు, ఆనెలు తొలగించబడును. ఫోటోథెరపీతో సోరియాసిస్, తెల్లని పూత చికిత్స, తెల్లపూతకు సర్జరీ, మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ, బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. జుట్టురాలుట, చుండ్రు మరియు అన్ని రకాల చర్మ, సుఖ, కుష్టు వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు. శ్రీ రాచకొండ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ మంచిర్యాల చౌరస్తా ఆపోజిట్ ఒమేగా హాస్పిటల్ కరీంనగర్. విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయవారి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్. హలో, వెల్కమ్ టు 100% లో. నా పేరు హరి, నేను మెదక్ నుండి మెసేజ్ చేస్తున్నాను. నా గర్ల్ ఫ్రెండ్ కి నువ్వు అంటే చాలా ఇష్టం, సో బాగా ఎంజాయ్ చేయండి లైఫ్ ని, కెరీర్. సిఎం టీవీ ప్రసారాలు ఇక నుండి మీ మొబైల్లో. గూగుల్ ప్లేస్టోర్ నుండి సిఎం టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సిఎం టీవీ ప్రసారాలను నిరంతరంగా వీక్షించండి. చలు 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 అంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. కిరాణం కన్నయ్య పాలోసే పాపయ్య పరుగులతో సాగించే ప్రయాణం మీదయ్యా. రై రయ్యమంటూ చుట్టూ తిరిగేస్తూ మన గల్లి పోరగాళ్ళు సందడి చేసేనయ్యా. రామయ్య ఆలితో పిల్లల కేరింతలతో సరదాగా సాగాలి. చలో 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 అర క్లిక్ మీద సవారి. చలో 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 చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క. చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారి హోండా పైన. సంప్రదించండి సాయిరాం కృష్ణ హోండా, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ రహదారి హైవే, మల్కాపూర్ విలేజ్, శివార్, గోదావరి ఖని. ప్రభుత్వ గోదావరి ఖని అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ సమావేశం కట్టెపల్లి దుర్గా ప్రసాద్ అధ్యక్షత నిర్వహించడం జరిగింది. ప్రభుత్వ అంబేద్కర్ భవన నిర్మాణం కోసం 5 కోట్ల రూపాయలు కేటాయించడం పట్ల పారిశ్రామిక ప్రాంత దళితుల పక్షాన హర్షం ప్రకటించారు. అలాగే ప్రభుత్వం కేటాయించిన 5 కోట్ల రూపాయలతో పాటు సింగరేణి యాజమాన్యం మరో 5 కోట్ల రూపాయలు కేటాయించాలని రామగుండం కార్పొరేషన్ మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ కోరుకున్నారు. ఎక్కువ శాతం కూడా దళిత జాతి ఈ ప్రాంతంలో
నివసిస్తూ ఉన్నారు. గత 20 సంవత్సరాల అటువంటి కోరిక ఇక్కడ అంబేద్కర్ భవన్ కావాలని దళిత సంఘాలందరం కూడా చాలాసార్లు మేము పోరాటాల ద్వారా కానీ సింగరేణి యాజమాన్యాన్ని కానీ అందరూ కూడా కోరడం జరిగింది. సింగరేణి యాజమాన్యం స్థలం కేటాయించిన తర్వాత అంబేద్కర్ భవన్ నిర్మాణం ఎట్లా చేసుకోవాలనేది దళిత సంఘాలందరం కూడా ఆలోచించి వాళ్ళందరి విజ్ఞప్తి మేరకు పెద్దలు గౌరవనీయులు బాల్క సుమన్ గారి ఆలోచన మేరకు మాకు వచ్చేటువంటి 100 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం 100 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధులలోకి వెళ్ళి 5 కోట్ల రూపాయలను మేము కేటాయించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి గవర్నమెంట్ జీవో తీసుకోవడం 95 జీవో తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన టెండర్ ప్రాసెస్ అంతా కూడా పబ్లిక్ హెల్త్ కూడా ఇవ్వడం జరిగింది. అది టెక్నికల్ శాంక్షన్ పోయొచ్చిన తర్వాత మార్చి ఎండింగ్ వరకు కానీ లేదా ఏప్రిల్ 14 ఖచ్చితంగా కొబ్బరికాయ కొట్టే విధంగా అంబానీ భవన నిర్మాణం శంకుస్థాపన భూమి పూజ చేసే విధంగా ఏప్రిల్ 14 లోపు నిర్మాణం చేపట్టే విధంగా చేసే విధంగా స్టార్ట్ చేసే విధంగా తప్పకుండా దళిత సంఘాల ఆలోచన మేరకు వాళ్ళ కృషి మేరకు వాళ్ళందరి ఆశీస్సులతోటి అభివృద్ధి చేసే విధంగా తర్వాత తప్పకుండా ప్రయత్నం చేస్తా. అదేవిధంగా అక్కడ స్థలం ఇంకా కొంత కేటాయింపుకుంట మిగిలి ఉంది కనుక అక్కడ మనం గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా దళిత సంఘాలకు ఇక్కడ కమ్యూనిటీలు కావాలనే ఆలోచన చాలా అందరి దగ్గరలో ఉంది కనుక తప్పకుండా నేను ఎన్టీపీసీ యాజమాన్యం కానీ సింగరేణి కానీ మున్సిపల్ కానీ ముగ్గురి కోఆర్డినేషన్ తోటి తప్పకుండా అక్కడ కమ్యూనిటీ హాల్ నిర్మించే విధంగా మీరు ఆలోచన మీరు ఏదైతే నాకు ఆలోచన చెప్పారో ఆలోచన పరంగా నేను చేసే విధంగా తప్పకుండా ప్రయత్నం చేస్తానని వారి ఆలోచన కూడా పరిశీలిస్తారని తప్పకుండా చేస్తారని ఆలోచిస్తాను. విశేషంగా కృషి చేసిన స్థానిక ఎంపీ గారు అదేవిధంగా మన నగర మేయర్ కోరకట్ మన కొంకట లక్ష్మీనారాయణ గారికి దళిత సంఘాలు అన్నింటి పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇద్దరితో రాకుండా మరొక అదనంగా మరొక 5 కోట్లు ఇప్పించే విధంగా మీరు ప్రయత్నం చేయాలని ప్రభుత్వం పక్షాన ప్రయత్నం చేసి దాన్ని ఇప్పించడం కోసం కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం 5 కోట్ల రూపాయలు మంజూరు చేయడంపై దళిత సంఘాలన్నీ హర్షం ప్రకటిస్తూ ఉన్నాయి. దీని కొరకు కృషి చేస్తున్నటువంటి ఎంపీ గారు మేయర్ గారు మరి మిగతా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అందరికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. గతంలో ఈ స్థల సేకరణ కొరకు ఆనాటి పార్లమెంటు సభ్యులు వెంకటస్వామి గారు ఆ తర్వాత వచ్చిన వివేక్ గారు కొప్పులీశ్వర్ గారు ఆనాడు చైర్మన్ ఉన్నటువంటి నేను దాదాపు 10-15 లెటర్లు రాసి ప్రయత్నం చేయడం జరిగింది. మా ప్రభుత్వం అయిన తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సింగరేణి యాజమాన్యము మరి స్థలాన్ని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. దీనికి సింగరేణి యాజమాన్యాన్ని కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇంకా ఎక్కువ బడ్జెట్ కొరకు దీన్ని ప్రయత్నం చేయాల్సిందిగా మరి స్థానిక ఎంపీ గారికి అదేవిధంగా మేయర్ గారికి మేము తెలియజేసుకుంటాము. అనేక సంవత్సరాలుగా సింగరేణి యాజమాన్యంతో ఉత్తర ప్రభుత్వాలు జరిపి ఎడ్డకల్లెకు సింగరేణి యాజమాన్యం సానుకూలమైన స్పందనతోటి స్థల కేటాయింపు జరిగింది. అదేవిధంగా మరి ఆనాటి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మాజీ పార్లమెంట్ సభ్యులు మాజీ కేంద్ర మంత్రి వర్యులు వెంకటస్వామి గారు ఆనాటి చైర్మన్ గారు మరి ఎమ్మెల్యే కోపలేశ్వర్ గారు వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో తీవ్ర ప్రయత్నాలు చేసి మరి ఆ స్థలానికి సంబంధించినటువంటి విషయంలో ప్రత్యేకమైన చొరవ చూపినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి అంబేద్కర్ స్టడీ సర్కిల్ కొరకు 5 కోట్లు కేటాయించడం అభినందనీయం. ముఖ్యమంత్రి గారికి ఎంపీ గారికి మేయర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఇది ఈ స్థలం విషయంలో మరి కొన్ని వివాదాలు రాజుకుంటున్నాయి. ఆ వివాదాలకు పురిస్టాప్ పెట్టి ఇది వెంటనే మున్సిపాలిటీ పక్షాన వెంటనే టెండర్లు కాల్పర్ చేసి మరి అది యథావిధిగా ఎలాంటి ఆటంకం లేకుండా నిర్మాణం జరగాలని మరి దీన్ని ఎవరైనా అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తే డబ్బులు ఇచ్చినోడే మునుగుతాడు కానీ డబ్బులు తీసుకున్నాడు మాత్రం మంచిగానే ఉంటాడు.
కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా డబ్బులు ఇచ్చినట్టయితే వెంటనే వాళ్ళు వాపసు తీసుకోవాలి. మరి ఇది కూడా ఈ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ కూడా ఒకే సామాజిక వర్గాన్ని పెట్టుకొని మరి వాళ్ళు తమ ఓన్ కంపెనీగా మరి వ్యవహరించడం సరైన విధానం కాదు. దీంట్లో అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా సమీకరించుకొని అందరినీ కూడా భాగస్వాములు చేసి నిర్మాణం చేపట్టాల్సిందిగా మేయర్ గారికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నా. కోసం ఈ ప్రాంత పారిశ్రామిక ప్రాంతంలో అత్యధికంగా ఉన్నటువంటి దళితులు, బడుగులు, బలహీన వర్గాల కోసం అంబేద్కర్ విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి గౌరవ పెద్దలు ఎంపీ బాలకృష్ణ గారు చేసిన కృషిని ఈ ప్రాంత దళితులుగా మేము హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 5 కోట్లతో పాటు ఇవాళ సింగరేణి యాజమాన్యం, రామగుండం ఎన్టీపీసీ కూడా సిఎస్ఆర్ నిధుల నుంచి మరో 5 కోట్ల రూపాయలు ఇవ్వాలని, అదేవిధంగా ఈ ప్రాంత మేయర్గా ఉన్నటువంటి గౌరవనీయులు కుంకట లక్ష్మీనారాయణ గారు ఈ అంబేద్కర్ భవన నిర్మాణానికి ఈ నిధుల కేటాయింపుతో పాటు మరో 5 కోట్ల రూపాయలు పురపాలక సంఘం నుండి ఇప్పించాలని ఈ ప్రాంత ప్రజలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ సమావేశానికి మాజీ శాసనసభ్యులు, బీజేపీ జిల్లా అధ్యక్షులు కాశీపేట లింగయ్య, టీబీ జీకేఎస్ కేంద్ర నాయకులు మాదాసు రామమూర్తి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి సాగల కుమార్, ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ నాయకులు పులిమోహన్, మున్సిపల్ మాజీ చైర్మన్ బడికల రాజలింగయ్య హాజరయ్యారు. ఈరోజు ఆదరణ బాలల సంరక్షణ సంస్థలో శ్రీకాంత్ సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల వారిచే ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించి విద్యార్థిని విద్యార్థులకు దంత సమస్యలపై అవగాహన కల్పించి దంత పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీకాంత్ ఎండిఎస్ మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులని, విద్యార్థి దశ నుండే క్రమశిక్షణ మరియు మంచి నడవెక్కను అలవర్చుకోవాలని, పట్టుదలతో కష్టపడి చదివి ఉన్నత విద్యను అభ్యసించి తల్లిదండ్రులకు మరియు ఉపాధ్యాయులకు మంచి పేరుని తీసుకురావాలని తెలియజేశారు. డాక్టర్ శ్రీకాంత్ గారు మరియు టీం, మేడం సుమలత గారు, తర్వాత సార్ పేరు శ్రావణ్ సార్, ఇక్కడ విచ్చేసి పిల్లలందరినీ వాళ్ళ మెడికల్ సంబంధించిన, వాళ్ళ ఆరోగ్య గురించి సంబంధించిన ప్రతి ఒక్క పరీక్షలు దగ్గర నుండి చేసి వారి అందరినీ మెడిసిన్స్తో పాటు వారి మంచి చెడ్డలు కూడా చూడటం జరిగింది. ముఖ్యంగా సారు మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే నెలకు ఒకసారి అయినా ఒకసారి విజిట్ చేయాలని చెప్పేసి ఈ పిల్లల్ని మరి దీన్ని నిర్వహిస్తున్న శ్రీకాంత్ గారు, దీని జిఎం గారు, మేనేజర్ గారు, వారికి కూడా నేను అభినందనలు తెలుపుకుంటున్నా. ముఖ్యంగా ఇటువంటి స్వచ్ఛంద కార్యక్రమాలలో మరి డాక్టర్ సార్ పాలు పంచుకోవటం, నన్ను కూడా ఇన్వైట్ చేయడం నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మేము ప్రతి ఒక్క విషయంలో ఇక్కడ మా యొక్క ఆదరణ ఉంటుంది. తర్వాత మేము కూడా ప్రతి నెల ఒక ఏదో ఒక చిన్న ప్రోగ్రామ్, మెడికల్ కానీ ఇంకా వేరే వీళ్ళ యోగక్షేమాల గురించి ప్రతిదీ తెలుసుకుంటామని చెప్పేసి ఈరోజు ఈ విధంగా మీకు వాగ్దానం చేస్తాను. యాక్చువల్లీ ఈ రోజు లోపల పంటి ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఈతను గట్టిగా ఉండాలి, ఉండాలా లేదా? ఉండడానికి ఏమేం చేయాలి మరి తెలుసా? తెలీదు, అంత సగం సగమే తెలుసు మనకి. అందుకనే కంప్లీట్గా తెలియడానికి మీకు అంత ఒక ఐడియా రావడానికి, టీత్ ఎలా ఉంచుకోవాలి, ఎలా బ్రష్ చేసుకోవాలి, ఎన్నిసార్లు బ్రష్ చేసుకోవాలి, మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, వాటన్నిటి గురించి మీకు తెలియజేయడానికి, అట్లనే ఈ సంస్థ కూడా తెలియజేయడానికి, దాంతో పాటు వాటికి సంబంధించిన ట్రీట్మెంట్స్ ఎవరు ఉన్నా కూడా వాటన్నింటినీ ఫ్రీగా మీకు చేయడానికి శ్రీకాంత్ డెంటల్ హాస్పిటల్ తరఫు నుంచి సార్ మేము అందరం వచ్చాము. ఓకేనా? ఇప్పుడు మీ అందరికీ ఎగ్జామినేషన్ చేస్తాము, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా అన్నిటికీ చెప్తాము, వాటికి సొల్యూషన్స్ కానీ వాటికి అయ్యే ట్రీట్మెంట్ కానీ వాటి అన్నిటి గురించి మీకు అన్ని ఎవ్రీథింగ్ చెప్తాము. సో మీ అందరికీ ఎట్లైనా ఫేస్ శాంపుల్స్ కానీ ఫ్రీగా కూడా ఇస్తున్నాము. సో వాటి అన్నింటినీ మంచిగా యూటిలైజ్ చేసుకోవాలి. సరేనా? ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్, డాక్టర్లు శ్రీకాంత్, శ్రావణ్, సునీత, అజయ్, సిబ్బంది శ్రావ్య, ప్రశాంత్, శ్రీనివాస్, డి మోహన్, విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.